ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నక్షత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు ఇతర గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే కేతువు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఉపశమనం కలుగుతుంది, ఇటువంటి విషయాలని డిస్కస్ చేద్దాము. పాపగ్రహం అయినటువంటి కేతువు తీవ్ర గ్రహం కూడా. కేతువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా ఉంటాయి. అయితే ఇటువంటి కేతువు ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇన్ జనరల్ అంటే స్థానంతో ఇక్కడ మనం ప్రస్తావన తేకుండా కేతువు గ్రహాలతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. రవితో కనుక కేతువు కలిసినట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. కంటి చూపు పోవడం కావచ్చు, నేత్ర సమస్యలు, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఎముకలు బలహీనంగా ఉండడము, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఫ్రాక్చర్ అవ్వడం ద్వారా ఉదాహరణకి ఒక ఐరన్ రాడ్ని మళ్ళీ అక్కడ ఫిక్స్ చేయడము, ఇటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి సమస్యలు, తండ్రి నుంచి సమస్యలు, ఇవన్నీ కేతు సాధారణంగా రవితో కలిసినప్పుడు ఇస్తాడు. అలాగే తండ్రి గారు చిన్నతనంలోనే చనిపోవడము, ఈ సమస్యలు కూడా కేతు యొక్క రవితో కలయిక వలన వచ్చేటువంటి సమస్య, ఇటువంటి సమస్య కూడా. అదేవిధంగా ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి, దానికి కారణం పూర్వజన్మలో బ్రాహ్మణ శాపము అని కూడా చెప్పబడింది. అదేవిధంగా వీరి యొక్క ఫాదర్ తండ్రి గారు కొంత స్టబ్బాన్గా మొండితనం ఉండేటువంటి వ్యక్తి, డామినేటింగ్ నేచర్ ఉండేటి వ్యక్తి అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చిన్నతనంలోనే వీరికి ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది, అంటే ఆ వయసు నుంచి కూడా వీరికి ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. అగ్ని, ఎలక్ట్రిసిటీ, కెమికల్స్, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. తండ్రి నుంచి ప్రేమని వీరు పూర్తి స్థాయిలో పొందలేరు. ఇటువంటి రవితో కలిసిన కేతు ఇచ్చేటువంటి బాధల నుంచి ఉపశమనం పొందడానికి రెమెడీస్ కనుక చూసినట్టయితే నీళ్ళల్లో ఎర్రచందనం కలిపి రోజు కూడా సూర్యభగవానుడికి తర్పణివ్వడము, అంటే సూర్యోదయం సమయంలో సూర్యమంత్రాన్ని జపిస్తూ 108 సార్లు తర్పణం ఇవ్వడము, ఇలా 42 సార్లు చేసినట్టయితే ఈ దోషం ఇచ్చేటువంటి సమస్యల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక చంద్రకేతువుల కలయిక కనుక చూసినట్టయితే ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేవి వీరిని వేధిస్తూ ఉంటాయి. ఆ టెన్షన్ వల్ల వీరికి హెడేక్, మైగ్రేన్ ఇవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వీరి మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉండడము, ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఉద్రేకంగా ప్రవర్తించడము, ఇటువంటి టెండెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క తల్లిగారి లైఫ్ చాలా స్ట్రగుల్స్తో కూడుకుని ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క తల్లి చిన్నతనంలోనే చనిపోవడము, ఒక అన్యాచురల్ డెత్, అసహజ మరణానికి గురవడము, ఇటువంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నీటి గండం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది చంద్రకేతువుల కలయిక వలన. వీరికి తల్లి ప్రేమ అనేది పూర్తి స్థాయిలో దక్కదు ఏ కారణం వల్ల అయినా కానీ. సూయిసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీరి తల్లి, వీరి మదర్ ఎక్కువగా ఫ్యామిలీ మీద తన కంట్రోల్ ఉండాలి అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణి ఉండేటువంటి మదర్ అయి ఉంటారు. ఇటువంటి చంద్రకేతువుల కలయిక ఇచ్చేటువంటి సమస్యల నుంచి పరిహారం కోసం చేయవలసిన రెమెడీస్ చూసినట్టయితే కాళీమాత ఆరాధన చేయడము, అలాగే నిత్యము కూడా కాళీమాత గుడికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అర్చన చేసి కర్పూరహారతి ఇవ్వడము, ఇలా ఎంత వీలైతే అంత తరచూ చేస్తూ ఉండడం అనేది ఈ కలయిక వల్ల వచ్చేటువంటి సమస్యల నుంచి ఉపశమనం అనేది కలిగిస్తూ ఉంటుంది. అలాగే కుజుడితో కనుక కేతువు కలిసినట్టయితే కుజకేతువుల కలయిక వలన సోదరులతో సమస్యలు, వారి సోదరులు అన్నాచురల్ డెత్కి గురవడము, అసహజ మరణానికి గురవడము, ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి కళల పట్ల మంచి అభిరుచి, ఫోటోగ్రఫీలో మంచి నైపుణ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. రక్త సంబంధమైనటువంటి, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉంటారు. భూతగాదాలు ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్త్రీల విషయంలో చూసినట్టయితే వీరికి భర్త నుంచి ఒక ప్రేమ అనురాగం తక్కువగా ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ అనేది అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఆనందకరంగా ఉండదు.
వీరి యొక్క భర్త కూడా ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఉన్నటువంటి భర్తగా ఉంటారు. అలాగే ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క భర్త. ఈ విధంగా వీరు వైవాహిక జీవితంలో ఎక్కువ టెన్షన్ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తరచూ వీరు హస్బెండ్కి దూరంగా ఉండాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. ఈ దోషం కనుక తీవ్రంగా ఉన్నట్టయితే చిన్నతనంలోనే భర్తను కోల్పోవడము ఇటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక పరిహారాలు చూసినట్టయితే శనివారము మంగళవారం ఈ రెండు రోజులు కూడా హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి 11 ప్రదక్షిణలు చేసి దర్శించుకొని పూజించడము, ఈ విధంగా 42 రోజులు చేయడం అనేది చాలా ఉపశమనాన్ని కలిగించేటువంటి ఒక రెమెడీగా పాటించవచ్చు. ఎందుకంటే శనివారము మంగళవారం మంగళ శనివారాలు అనేవి ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి వారాలు కాబట్టి. ఇక బుధకేతువుల కలయికను చూసినట్టయితే స్పీచ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు కానీ వీరి యొక్క విద్యని పూర్తి చేయడంలో చాలా అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు కేసెస్ వీరిని ఎక్కువగా వేధించే ఛాన్సెస్ ఉంటాయి. బంధువుల నుంచి కూడా ఆదరణ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి లివర్ సంబంధమైనటువంటి సమస్యలు వ్యాధులు వీరిని వేధిస్తూ ఉంటాయి. ఇక కోర్టు కేసుల్లో కూడా ఎక్కువ నష్టాలు వీరు ఎదుర్కొంటూ ఉంటారు. రెమెడీస్ కనుక చూసినట్టయితే విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శ్రీ మహావిష్ణువును ఆరాధన చేస్తూ ఉండడము ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి రెమెడీగా చూడవచ్చు. గురుకేతువుల కలయిక విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణంలో ఉంటుంది వీరి యొక్క లైఫ్. మెంటల్గా ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ ఆధ్యాత్మిక ప్రగతికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. వీరికి ఎప్పుడు కూడా డివైన్ హెల్ప్ అనేది దక్కుతూ ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు. కొంత ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఉంటుంది, సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు వీరి యొక్క నేచర్ వలన. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన వల్ల వీరికి చాలా ప్రగతి అనేది ఉంటుంది. ఆ విషయంలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి మాత్రం వీరికి ఉంటుంది. చాలా లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఉంటారు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో. ఇక వీరు ఎప్పుడు కూడా ఒక లీడర్గా ఉండడానికి ఇష్టపడతారు, ఫాలోవర్గా కాకుండా. అదేవిధంగా ఒక డామినేటింగ్ నేచర్ ఉంటుంది, మొండితనం ఉంటుంది, క్యాల్కులేటివ్ మైండ్ అనేది ఉంటుంది. ఏదైనా సరే క్యాల్కులేషన్స్ చేయగలగడము, ఏ సమయంలో ఎలా ఉండాలి ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అనేది బాగా చేసేటువంటి నేర్పు ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, గౌరవాన్ని సంపాదించుకోవాలి ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. అయితే వారి జీవితంలో ఎక్కువ కష్టాలు స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి తరచూ వారు సూసైడల్ టెండెన్సీస్ కూడా లోన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు చేసేటువంటి హార్డ్ వర్క్కి గుర్తింపు అనేది లభించకపోవడం వలన అదొక కారణము. ఈ విధంగా ఎక్కువగా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పరిహారం విషయానికి వచ్చినట్టయితే గురుచరిత్ర పారాయణ చేయడము, దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, గురుస్వరూపం యొక్క ఆరాధన ఏదైనా సరే చేయడము, రాఘవేంద్ర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, దక్షిణామూర్తి, ఈ విధంగా గురుస్వరూప ఆరాధన ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. ఇక శుక్రకేతువుల కలయిక విషయానికి వచ్చినట్టయితే ఆర్థిక సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి, వైవాహిక సమస్యలన్నీ వేధిస్తూ ఉంటాయి. వ్యసనాలకి డబ్బు ఖర్చు చేసి వేస్ట్ చేయడం అనేది తరచూ చేస్తూ ఉంటారు. వీరు ధనం సంపాదించినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది కష్టంగా ఉంటుంది వీరి యొక్క ఈ వ్యసనాలు ఖర్చు చేసేటువంటి ఒక స్వభావం వలన. అలాగే వీరికి స్త్రీల వల్ల ఎప్పుడు కూడా సమస్యలు ఉంటాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, ఇటువంటి వాటి వల్ల వీరికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, లవ్ అఫేర్స్ ఇవన్నీ సమస్యలను ఇచ్చేటువంటి ఈ అఫైర్స్గా మనం చూడాల్సి ఉంటుంది. మ్యారిటల్ లైఫ్లో కూడా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతూ ఉంటారు. ఇక వీరికి వాహనాలను నుంచే ప్రమాదాలు తరచూ వీరికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వీరి యొక్క వైఫ్ ముఖ్యంగా పురుషుల విషయంలో శుక్రకేతులు కలిగినట్టయితే భార్య కొంత డామినేటింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తిగా ఉంటుంది, కొంత ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఉండే భార్యగా అయి ఉంటుంది. అలాగే భార్య వల్ల వీరికి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తరచూ భార్యకు దూరంగా ఉండాల్సి రావడం, మళ్ళీ కలుస్తూ ఉండడం, ఈ విధంగా సాగుతుంది వీరి యొక్క మ్యారీడ్ లైఫ్. ఇంకా తీవ్రంగా కనుక్కున్నట్టయితే అర్లీ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే భార్యను కోల్పోవడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. గర్భిణీస్ విషయానికి వచ్చినట్టయితే శ్రీచక్రాన్ని ఆరాధిస్తూ ఉండడము, కనకధార స్తోత్రాన్ని 11 సార్లు రోజు పారాయణ చేయడము ఇవన్నీ కూడా కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి రెమెడీస్గా పాటించవచ్చు. ఇక శని విషయానికి వచ్చినట్టయితే వృత్తిలో ఎదుగుదల ఉండదు,
వృత్తిలో ఎక్కువ సమస్యలు, ఎంత కష్టించి పనిచేసినా ఎదుగుదల అనేది కనపడదు. అలాగే చిన్నతనం అంతా కూడా చాలా కష్టాలతో సాగుతుంది వీరి యొక్క జీవితము. మెడికల్ ప్రొఫెషన్లో రాణించడానికి ఈ కలయిక హెల్ప్ చేస్తుంది. అయితే జాబ్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా తరచూ జాబ్ లాస్ అవ్వడము, జాబ్ పోవడము, మళ్ళీ ఇంకో జాబ్ రావడము, ఈ విధంగా ఫ్రీక్వెంట్గా వాళ్ళు జాబ్ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే జాబ్లో కూడా ఒక్కొక్కసారి సస్పెన్షన్ గురవడము, ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి ఇది చాలా మంచి కాంబినేషన్గా చూడొచ్చు. అలాగే ప్రవచనకర్తలకి కూడా ఈ కాంబినేషన్ మంచిది. అయితే ఈ కాంబినేషన్ తీవ్రమైన నెగిటివ్ కాంబినేషన్లో ఉన్నప్పుడు కొంత అన్యాచురల్ డెత్, అసహజ మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. సూయిసైడల్ డెత్ కావచ్చు, ఇటువంటి అన్యాచురల్ డెత్ జరిగే అవకాశం ఉంది. అలాగే అగ్ని ప్రమాదాలు, ఎలక్ట్రిసిటీ వలన ప్రమాదాలు, కెమికల్స్ వల్ల ప్రమాదాలు, ఇవి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ కలయిక ఉన్నప్పుడు సమస్యల నుంచి, దాని తాలూకు సమస్యల నుంచి, దానివల్ల కలిగే సమస్యల నుంచి పరిహారం కోసం చేయదగిన రెమెడీ కాలభైరవుడి ఆరాధన 42 రోజుల పాటు చేయడం అనేది కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా కేతువు కూడా ఒక్కొక్క గ్రహంతో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యల్ని ఇస్తాడు. అయితే కేతు విషయంలో ఎప్పుడూ కూడా గమనించవలసింది, నైతిక ప్రవర్తన అనేది చాలా స్ట్రిక్ట్గా పాటించడము, అనైతికమైన పనులకు దూరంగా ఉండడము, దేవతారాధన, అలాగే డివైన్ లైఫ్, పవిత్ర జీవనం గడపడము, ఇటువంటివన్నీ చేయడం ద్వారా కేతువు చాలా పాజిటివ్గా మారతాడు. ఎందుకంటే కేతు స్పిరిచువల్ ప్లానెట్, డివైన్ ప్లానెట్, డివైన్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసే ప్లానెట్ కాబట్టి వారి జీవితంలో వ్యసనాలకు దూరంగా ఉండడము కేతు మహాదశ ముఖ్యంగా వచ్చినప్పుడు, అదేవిధంగా ఇమ్మోరల్ యాక్టివిటీస్, అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉండడము, మనసును పవిత్రంగా ఉంచుకుని దేవతారాధన మీద లగ్నం చేయడము, తరచూ పుణ్యక్షేత్రాలను దర్శించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం ద్వారా కేతువు యొక్క మహాదశలో ఏ గ్రహంతో ఉన్నా కానీ చాలా మటుకు కేతువు ఇచ్చేటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందగలడు జాతకుడు. ఇది ఇన్ జనరల్గా ఎవరైనా సరే పాటించవలసినటువంటి ఒక బేసిక్ సూత్రంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే కేతువు తన 7 సంవత్సరాల మహాదశలో తను ఇవ్వవలసిన రిజల్ట్స్ అన్నీ కూడా జాతకుడికి ఇస్తాడు కాబట్టి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఫాస్ట్గా ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేతువు రాజయోగంలో ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇస్తాడో, నెగిటివ్గా ఉన్నప్పుడు అన్ని కష్టాలకి గురి చేసి తీవ్రమైనటువంటి ఒత్తిడికి కూడా గురి చేస్తాడు ఇదే కేతువు. కాబట్టి కేతు యొక్క ప్లేస్మెంట్ని బట్టి కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే జనరల్గా ఈ గ్రహాలతో కలిసినప్పుడు స్థానాలతో నిమిత్తం లేకుండా ఏ విధమైనటువంటి స్వభావం ఉంటుంది అనేది మాత్రమే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా కేతువు కనుక ఒక ప్లానెట్తో కలిసి ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుని ఆ నెగిటివిటీని తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నంగా కొంతవరకు ప్రయత్నం చేయడం ద్వారా కేతు మహాదశ నడుస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి రెమెడీస్ ఎప్పుడు కూడా జాతకుడికి మేలు చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.